సో ఒకసారి మనం బ్లూ బాక్స్ స్ప్రే చేసిన తర్వాత ఎట్లా వచ్చిందో చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూడండి ఎట్లుందో పూత. మంచిగా లేదు దగ్గర. ఇదంతా కూడా బ్లూ బాక్స్, మనం ఫస్ట్ టైం కొట్టాం కదా, ఫస్ట్ టైం కొట్టింది, దాని సెకండ్ టైం మళ్ళీ ఇప్పుడు స్ప్రే చేస్తే ఇట్లా వచ్చింది. తోటంతా కూడా ఎట్లుందో చూడండి. మొత్తం మల్లెపూల వనంలాగా అయిపోయింది. హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు ఎస్వి రైతునేస్తం యూట్యూబ్ ఛానల్. నేనండి కృష్ణ. ఎవరైతే రైతులు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోరు, అదేవిధంగా లైక్ చేయండి, మిగతా రైతులు కూడా షేర్ చేయండి. సో నేను మినిమం ఒక 1000 లైక్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియో నుంచి. ఎందుకోసం అని చెప్పేసి అంటే, సో అంత మంచి కంటెంట్ ఉన్న వీడియో మనం ఇప్పటివరకు ఏ మందులు స్ప్రే చేసామో అంతా కూడా మనకు మన వీడియోలో ఉండడం జరిగింది. సో మనము మన తుఫాన్ వచ్చింది కదా మన తెలంగాణ ఏరియాలో బాగా, అంటే మాకైతే బాగానే వచ్చి జరిగింది. సో మనకు కంప్లీట్గా చెప్పాలంటే గ్రోత్ అనేది ఆగిపోయింది. సో గ్రోత్ అనేది ఆగిపోవడం జరిగింది. సో దానికోసం అని చెప్పేసి మనము నేను బ్లూ బాక్స్, అందుకంటే ముందు కూడా ఒకసారి బ్లూ బాక్స్ స్ప్రే చేశాను. బ్లూ బాక్స్ స్ప్రే చేసిన తర్వాత మనం గ్రిల్ సెన్సర్ స్ప్రే చేసాము. దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ బ్లూ బాక్స్ కొడదామని చెప్పేసి అనుకున్నాము. అప్పుడు ఏంటంటే మనకు వర్షాలు పడడం జరిగింది. సో వర్షాలు పడగానే మనకు గ్రోత్ అనేది కంప్లీట్గా ఆగిపోయింది. సో అప్పుడున్న పూత ఏదైతే ఉందో ఆ పూత అంతా కూడా కొంచెం కొంత రాలింది, కొంతవరకేమో అట్లా అంటిపెట్టుకున్నది, అది బాగానే ఉంది. సో కంప్లీట్గా మనకు ఈ వర్షాలు పడిన తర్వాత గ్రోత్ అనేది ఆగిపోయిందని చెప్పేసి చెప్పిన తర్వాత నేను వర్షాలు పడిన 3వ రోజుకు మనము ఈ బ్లూ బాక్స్ ఏదైతే ఉందో మళ్ళీ స్ప్రే చేయడం జరిగింది. బ్లూ బాక్స్ను బూస్టర్, సో రెండు కలిపి స్ప్రే చేయడం జరిగింది. ఆ పాత బట్టలు కూడా ఉన్నాయి. సో ఇది అక్కడ చూస్తున్నారు కదా పోలు ఆనుకొని ఉంటుంది దాంతో. సో మనకు వాటర్ సప్లై కింజన్ అయితే ప్రతి వీడియోలో కూడా అదే చెప్తాను. సో ఇదైతే స్ప్రే చేయడం జరిగింది. వర్షం పడిన 3వ రోజు తర్వాత మనము ఈ బ్లూ బాక్స్ బూస్టరు ఈ రెండు కలిపి స్ప్రే చేయడం జరిగింది. సో స్ప్రే చేసిన తర్వాత ఎట్లా ఉంది మా తోట అని చెప్పేసి చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇంకొకటి ఏంటంటే మనకు వర్షానికి మా తోట అంతా కూడా ఒరిగింది, అంటే వన్ సైడ్ అయిపోయింది, అంటే కొంచెం బా కాయ సైజు తర్వాత అప్పుడే కొంచెం వాటర్ పెట్టాం కాబట్టి సో తోట అంతా కూడా ఒరగడం జరిగింది. సో ఒరిగిన తోటను కూడా చూపిస్తాను. అదేవిధంగా ఈ బ్లూ బాక్స్ స్ప్రే చేసిన తర్వాత మా తోట ఏ విధంగా మారింది అని మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో మనకు పాత బ్లూ బాక్స్ కూడా ఉంది కదా, అవి కూడా మీకు చూపిస్తాను. ఎందుకంటే ఆడే హౌస్ ఉంటుంది కాబట్టి ఆ హౌజ్ దగ్గరే ఉన్నాయి, అది కూడా చూపిస్తాను. దాంతోపాటుగా ఇవి కూడా ఉన్నాయి. సో ఇది కరెక్ట్గా చెప్పాలంటే మనకు ఇప్పుడు 96వ రోజులు అవుతుంది మనము ఇది నాటుకొని. సో 96 రోజుల తర్వాత మన తోట ఎట్లా ఉంది అని చూపిస్తాను మీకు. సో ఇది చెప్పాలంటే చూడండి ఎట్లా ఉందో. పూత అయితే బ్రహ్మాండంగా ఉంది, దాంతోపాటుగా వచ్చిన పూత వచ్చినట్టే మనకు పిందగా మారుతుంది, అంటే బ్లూ బాక్స్ మహిమ అని చెప్పి చెప్పొచ్చు. ఎందుకంటే ఫ్లవర్ డ్రాపింగ్ అనేది లేదు, ఓకే, పిందగా మారుతుంది చూడండి, ఇట్లా పిందగా మారుతుంది. మొత్తం చెట్టు అంతా కూడా బుట్టాకరంలోకి వచ్చేసింది. సో డ్యామేజ్ అయిందని చెప్పేసి అంటే కదా వర్షాలకు, చూడండి మొత్తం ఒరిగిన చెట్లు. ఒకసారి చూడండి, మనకు అప్పుడు మనం వీడియో చూసాం కదా, అప్పుడంతా కూడా పిందగా మారింది. సో ఇప్పుడు మరలా సెకండ్ క్రాప్ సెట్ అవుతుంది చూడండి. ఇక ఈ కొమ్మ చూడండి, ఈ కొమ్మ కింద ఉండే చూడండి పూత, అదేవిధంగా పిందలు అవుతున్నాయి ఓవరాల్గా. ఇట్లా ఉంది పూత, అయితే బ్రహ్మాండంగా ఉంది పూత, అయితే అసలు పూత విషయంలో చాలా బ్రహ్మాండంగా ఉంది. క్రాప్ కూడా మంచిగా సెట్ అయింది, అంటే ఫస్ట్ది ఏదైతే ఉందో ఫస్ట్ క్రాప్ సెట్ అయింది, దాని తర్వాత ఇప్పుడు ఇది సెట్ అవుతా ఉంది సెకండ్ది చూడండి. మొత్తం అంతా ఒరిగింది చూడండి, ఇదంతా వన్ సైడ్ అయిపోయినాయి.
నడవడానికి వస్తలేదు. ఎట్లున్నాయి చూడ కాయలు, ఈ కాయ బరువుకే మనకు మొక్క అంతా కూడా వన్ సైడ్ అయిపోయింది, చూస్తున్నారు కదా. వచ్చిన పూత వచ్చినట్టే మనకు పింద అయింది చూడండి. అంటే మనం ఇట్లా చెట్టు ఒరిగి ఉంది కాబట్టి మన వర్షానికి చెట్లు ఒరిగినాయి. కాయ బరువుకు చూడండి ఎట్లా ఉందో. కంప్లీట్ అయిపోయినాడు, కంచెని ఇక్కడ దాకా పడింది. సో దాంతో మనం బ్లూ బాక్స్ స్ప్రే చేసేసరికి ఏమైంది, గ్రోత్ వచ్చింది. గ్రోత్ వచ్చింది కాస్త పింద, ఇక పింద మన పూత వచ్చింది, పూతతో పాటుగా పిందలు అవుతున్నాయి. ఇక లేకపోతే అక్కడ అయిపోయింది. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి పెరిగింది, ఇక్కడ నుండి పెరిగింది ఈ వారం రోజులలో కంప్లీట్గా చూడండి. అటు ఇంకా ఎక్కువ పడింది. సాలుకి సాలుకి మొత్తం అక్కడి నుంచి కాక పడిపోయింది. నీళ్ళు కట్టాము, నీళ్ళు కట్టంగానే ఏమంటే వర్షం పడ్డాయి. ఎట్లున్నాయి చూడండి కాయలు ఒకసారి. మళ్ళీ ఇక్కడ మనకు గ్రోత్ ఆగద్దని చెప్పేసినట్టుగా మనము స్ప్రే చేసాము బ్లూ బాక్స్. స్ప్రే చేయగానే మనకు చేంజెస్ కనబడుతున్నాయి చూడండి. మళ్ళీ లేతగా వస్తుంది ఆకు, లేత దగ్గర స్టార్ట్ అయిపోయింది. అట్లా మనకు పూత కూడా బ్రహ్మాండంగా ఉంది. పూత కూడా చూడండి మీరు ఎట్లా ఉందో. చూడండి చెట్టుకు మినిమం నాకు తెలిసి ఇప్పుడు వచ్చిన పూతే దగ్గర దగ్గర 200 పైన ఉంటుంది, 200-300 పైన ఉంటుంది పూత. ఇక మంచిగా బుట్టాకారంలోకి వచ్చింది చెట్టు కూడా, చెట్టు బుట్టాకారంలోకి వచ్చింది. మంచి గ్రోత్ వస్తుంది చూడండి, గ్రోత్ చూసారా గ్రోత్. దాంతోపాటుగా మనకు ఫ్లవరింగ్. వచ్చినట్టే పిందలు అవుతున్నాయి. మొదటి వర్షానికి కొంచెం డ్యామేజ్ ఎక్కువ అయింది. మొదటి వర్షానికి చూడండి ఎట్లున్నాయి పూత. పూత కూడా బ్రహ్మాండంగా ఉంది చూడండి. దాంతోపాటు ఇది కూడా చూడండి ఎట్లా ఉందో పూత. పూత పిందెలు ఇట్లా రావాలి, ఇట్లా వస్తేనే మనకేమన్నా రైతు గిట్టుబాటు అవుతుంది. మినిమం నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మినిమం 40 క్వింటాలు తీయాలి ఇక్కడే. సో ఎన్నని చెప్పేసి చూపించాలి, అంతా ఇట్లా ఉంది. నరేష్ అన్న ఖమ్మంలో ఉంటాడు, నరేష్ అన్న వాళ్ళతో ఇట్లా వచ్చినాయని చెప్పేసి అన్నాడు. సో దీనికి ఏం మందు కొట్టాలని చెప్పేసి అడిగింది, దీనికి ఏం మందు కొట్టడం అవసరం లేదు. సో కొన్నిటికి ఇట్లా వస్తాయి, అవే పోతాయి, లేయర్గా అవుతుంది. చూడండి ఎట్లా కింద ఒరిగింది చెట్టు. ఇది ఈ మందు కొట్టేటప్పుడు ఎట్లా కొడుతుందో. సో అంతా కూడా ఇట్లా ఉంది. సో అంతా ఇట్లా ఉందండి. ఇది చూడండి, ఇది ఒరిగింది మొదటి వానకు. దీనికి కాయ ఎట్లున్నాయి చూడండి,
కొన్ని పండు పోయింది, తర్వాత ఇలా అయింది, బాక్స్ కొట్టిన తర్వాత తోట చూడండి, అట్లా మొత్తం చూడండి, మొత్తం పిందెలు అవుతున్నాయి, చూస్తున్నారు కదా, కొసే వరకు పూతే ఉంది చూడండి, ఇక పెరుగుతుంది, దాంతోపాటు పూతలు వస్తున్నాయి చూడండి ఇక్కడ. అట్లుంటుంది మరి బ్లూ బాక్స్ పండితాం అది. ఇది కూడా చూడండి అట్లుండ, ఇవన్నీ ఒరిగినాయి, చూస్తున్నారా ఎట్లున్నాయి కాయలు, మొత్తం పిందెలే, మొత్తం పిందెలే ఈ మధ్యలో పడ్డాయి ఈ వారం. బ్లూ బాక్స్ కొట్టిన తర్వాత ఇవన్నీ చూడండి, ఒకటి ఎగ్జాంపుల్ లెక్క పెడదాం, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పదకొండు ఇటొక్క పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు 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 పద్దెనిమిది పంతొమ్మిది ఇంకా ఇక్కడ ఇరవై 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 ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ రెండు కొమ్మల వరకే, ఇంకా కింద ఉన్నాయా, ఈ ఒక్క మా ఈ ఒక్క మండకే ఇన్ని ఉన్నాయి, అంటే పూత కాకుండా, పూత కాకుండా ఓన్లీ పిందెలే. ఈ మధ్యలోనే దగ్గర దగ్గర కొన్ని మనకు కనబడిన కూడా ఉన్నాయి ఇటు ఇటు. సో ఈ ఒక్క కొమ్మకి దగ్గర దగ్గర 35 నుంచి 40 ఉన్నాయి. తర్వాత ఇంకా కింద ఉన్న కింద ఉన్న వాటిలో ఏమి ఉంటాయి చూడండి, అంటే ఇవన్నీ ఈ మధ్యలోనే దగ్గర దగ్గర ఒక 100 150 వరకు మనకు పిందెలు ఉన్నాయి ఇప్పుడు ఈ ఒక్క చెట్టుకే. ఇది కింద ఉన్నది ఇటు ప్లస్ ఇటు. సో ఇవన్నీ ఉన్నాయి. సో బ్లూ బాక్స్ అనేది ఇట్లా ఉంటుంది. ఇదండి చూడండి ఒకసారి, బ్లూ బాక్స్ స్ప్రే చేసిన తర్వాత మొత్తం అంతా కూడా లేతగా ఈరొస్తుంది, ఈరుతో పాటుగా పూత ఇప్పుడు చూడండి ఎంత మంచి లేతగా వస్తుంది. గ్రాసియా హనాబి స్ప్రే చేద్దాం అనుకుంటున్నా. సో గ్రాసియా హనాబి స్ప్రే చేస్తే ఏంటంటే మనకు ఈ నల్లి కానీ లేకపోతే ఉండ కూడా పోతుంది, ఎందుకంటే పక్క తోటలో ఉన్నాయన్నీ నల్లి ఉంది. సో అంటే బ్లాక్ టిప్స్ ఎక్కువగా ఉన్నాయి, సో మనకు కూడా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అదే స్ప్రే చేయించబోతున్నాను. ఈరోజు స్ప్రే చేస్తాము ఇక్కడ. సో గ్రాసియా హనాబి అనేది స్ప్రే చేస్తాం, దాని తర్వాత 4వ రోజుకు కరెక్ట్ మళ్ళా బ్లూ బాక్సే పడుతుంది, మళ్ళీ తర్వాత 4వ రోజుకు మళ్ళీ బ్లూ బాక్సే. అంటే బ్లూ బాక్స్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు, ఎందుకంటే గ్రోత్ రావాలి, అంటే ఇప్పుడు నల్లి అటాక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకు నువ్వే మందు స్ప్రే చేసినా, గ్రాసియా హనాబి స్ప్రే చేసినా, ఏదైనా స్ప్రే చేసినా కూడా మనకు నల్లికి సంబంధించినవి మనకు 10 నుండి 15 రోజుల టైం ఉంటుంది. 15 రోజులలో మనము చెట్టును పెంచుకోవాలి, దాంతోపాటుగా మనము పూత వచ్చేటట్టు చూసుకోవాలి కాబట్టి ఈ బ్లూ బాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని ఒక్కసారికి 2 సార్లు స్ప్రే చేయాలని చెప్పేసి ఏం లేదు, మనము 3 4 సార్లు స్ప్రే చేసుకున్నా కూడా మనకు అంత మంచి రిజల్ట్ రావడం జరుగుతూ ఉంది. సో కాబట్టి రైతు మిత్రులు ఇది గమనించి సో స్ప్రే చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఒకవేళ మీకు నల్లి కనుక అటాక్ అయితే మాత్రం ఇంతకుముందు చెప్పినట్టు గ్రాసియా హనాబి, ఎలెక్ట్రోసిజమైట్, దాంతోపాటుగా అంటే ఏదైనా ఒకటి మాత్రమే, ఎక్స్పోనస్ విత్ జంప్ కానీ సిమోడిస్ విత్ జంప్ కానీ స్ప్రే చేసుకుని 4వ రోజు ఖచ్చితంగా బ్లూ బాక్స్ స్ప్రే చేసుకోండి. 8వ రోజు మళ్ళీ బ్లూ బాక్స్ స్ప్రే చేసుకోండి. మళ్ళీ 12 రోజుకి వస్తే మాత్రం మార్చి కొట్టుకోండి టెక్నికల్స్ ఏవైతే ఉన్నాయో. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రాసియా హనాబి ఇప్పుడు కొట్టిన కాబట్టి నేను నెక్స్ట్ నేను సిమోడిస్ విత్ జంప్ స్ప్రే అయిపోతున్నా. సో అదండి, దాని తర్వాత నెక్స్ట్ లాస్ట్ టైం కూడా మీకు చూపించాను కదా, కాబట్టి చూపిస్తాను. సో ఇది బ్లూ బాక్స్ లాస్ట్ టైం స్ప్రే చేసింది ఇది ఇది దాంతో ఇది దాని కవర్ ఇది అంతకుముందు కూడా చెప్తున్నాను కదా మీకు గెరిలే సెన్సా కూడా స్ప్రే చేసామని. ఇది ఇది అబా పద్దే గెరిలే సెన్సా ఉన్న చిలోఫర్ స్ప్రే చేసాము అప్పుడు మనము. ఓకే, దాంతోపాటుగా ఇది
చాలా ఫర్ ఏరిస్ వాళ్ళది స్ప్రే చేసాము. సో